మెడికల్ ఎమర్జెన్సీ మరేదైనా అత్యవసర సమయంలో వేరే రాష్ట్రాలకు ఇతర జిల్లాలకు వెళ్లే వారికి ఈ పాస్ విధానం ద్వారా ప్రత్యేక పాస్లు అందజేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. కరోనా వ్యాధి నివారణ గురించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో 10 రోజుల పాటు లాక్డౌన్ విధించింది. అయితే ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణ రాష్ట్రానికి వచ్చే వారికి సంబంధిత రాష్ట్రాల నుండి పాస్లు జారీ చేస్తారని అన్నారు. రాష్ట్రంలోని ఎక్కడి నుండి అయినా పేర్కొన్న వెబ్సైట్ ద్వారానే ఈ పాస్ కొరకు దరఖాస్తు చేసుకోవాలని ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు. జారీ చేసిన పాస్లను ఆన్లైన్లో ప్రింట్ తీసుకుని సంబంధిత వాహనాలకు ముందు అద్దం ఎడమ వైపు అతికించుకోవాలని సూచించారు. హాస్పిటల్స్, బ్యాంక్స్, ఏటీఎంస్, సో ఇలాంటి ఆపరేషన్స్ కంటిన్యూ అయిపోయింది. మిగతా ఆపరేషన్స్ ఉండదు లాక్డౌన్ పీరియడ్. కొన్ని టెంపరీ చెక్ పోస్ట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. సో ప్రజలందరూ కూడా మనతోని కోఆపరేట్ చేయాలి. లాక్డౌన్ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసి ఈ కరోనా చైన్ని బ్రేక్ చేయడానికి హెల్ప్ చేయాలి. సో అన్ని మండలంలో టౌన్స్లో మనం టూ వీలర్ ప్యాట్రోలింగ్, ఫోర్ వీలర్ ప్యాట్రోలింగ్ అన్ని ప్లేసెస్ కవర్ అయ్యేలాగా మనం చూసుకుంటున్నాం. అలాగనే టికెట్స్ పెట్టాం, అన్ని ఇంపార్టెంట్ జంక్షన్స్ టికెట్స్ పెట్టాం. అట్లనే బార్డర్స్లో మనము టెంపరీ చెక్ పోస్ట్ కూడా పెట్టాం. సార్, లాక్డౌన్ ఉల్లంఘిస్తే మనం కంటిన్యూ చేయాలి. లాక్డౌన్ ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసెస్ మనము రిజిస్టర్ చేస్తున్నాం. ఈవెన్ మార్నింగ్ 6 to 10 కూడా కోవిడ్ ప్రికాషన్స్ ఏముంది, సోషల్ డిస్టెన్సింగ్ కానీ, మాస్క్ వేసుకోవడం కానీ, ఇవన్నీ ఫాలో చేయాలి. మ్యారేజెస్ అవాయిడ్ చేయాలి. ఇప్పటి వరకు మ్యారేజెస్ డేట్ ఫిక్స్ అయింది. దానికి 40 మెంబర్స్ అందరూ కలిపి 40 మెంబర్స్ వరకునే మనకు పర్మిషన్ ఇవ్వచ్చు. అట్లానే ఫ్యూనరల్ యాక్టివిటీస్, ఫ్యూనరల్ 20 మెంబర్స్కి పర్మిషన్ ఇవ్వచ్చు.